ఎవరి చిట్టాలో వెయ్యాలి తనను చూసేందుకు వచ్చిన ప్రత్యేక అతిథులకు తానే వంట చేసి వడ్డించాలి అనుకున్నాడు రాజు స్వయంగా బండి ఆ పదార్థాలను తీసుకెళ్తున్నాడు అప్పుడో డేగ పాముతో ఆకాశంలో ఎగురుతోంది సరిగ్గా అప్పుడే పాము విషం చెమ్మడంతో ఒక చుక్క వచ్చి రాజు చేతిలోనున్న ఆహారంలో పడింది ఈ విషయం తెలియని రాజు భోజనం వడ్డించాడు అది తిన్న అతిథులు చనిపోయారు పాపపుణ్యాల లెక్క రాస్తున్న చిత్రగుప్తుడు ఈ పాపాన్ని రాజు డేగా పాము ఎవరి ఖాతాలో రాయమంటా ఉస్వామి అని అడిగాడు యముడు కొన్నాళ్ళు ఆగమన్నాడు తన ప్రమేయం లేనప్పటికీ కొందరి ప్రాణాలు పోవడం రాజును బాధించింది ఆ పాపానికి పరిహారంగా అన్నసత్రం ఏర్పాటు చేసి దానం చేయసాగాడు కొన్నాళ్లకు ఆ ఊరి మీదుగా వెళ్తున్న కొందరు సాధువులు అరుగు మీద కూర్చున్న వృద్ధురాల్ని ఉద్దేశించి అన్నసత్రం ఎక్కడని అడిగారు దారి చెప్పిన పెద్దావిడ ఆ రాజు మహాపాపాత్ముడు చూస్తూ చూస్తూ కొందరి ప్రాణాలు తీశాడు తెలుసా అలాంటి అతడు పెట్టే తిండి తింటారా అది విషతుల్యం అంది యమధర్మరాజు నవ్వి విన్నావుగా చిత్రగుప్త ఆ పాపాన్ని ఈ వృద్ధురాలి ఖాతాలో జమ చెయ్యి అన్నాడు అందువల్ల మనకు తెలియని విషయాల గురించి మాట్లాడకపోవడం మంచిది ఒకరిని చులకన చేసినా నిందించినా వాళ్ల పాపం కూడా మనకే వస్తుంది ఇతరుల సంగతి వదిలేసి మనం ఎవరికీ హాని చేయకుండా ఉండాలి ఈ పాపపుణ్యాల లెక్కలు పైవాడు చూసుకుంటాడు తన చుట్టూ చేరిన భక్తులకు సాయిబాబా చెప్పిన కథ ఇది